ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో ముళ్ళంగి పచ్చడి చేసుకునే విధానం చూద్దాం. రెండు ముళ్ళంగి గడ్డలు తీసుకున్నాను నేను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరేపాకు అన్నీ తీసుకున్నాము. చింతపండు కొంచెం నానేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందాము. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి చేసుకొని చూడండి తప్పకుండా. ఎండుమిరపకాయలు రెండు గతుంచుకొని ఆ రెండు మిరపకాయల దాకా తీసుకున్నాను. ధనియాలు వేసుకొని వేయించుకుందాము. ఇవి కొంచెం ఏగాక ఇప్పుడు అవతల జీలకర్ర వేసుకుందాము. సన్న మంట మీదనే వేయించుకోవాలి. ఏగాక ఇప్పుడు మిక్సీ గిన్నెలో పోసుకున్నాము. అవి ఎత్తి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న ముళ్ళంగి ముక్కల్ని ఇందులో వేసుకున్నాము. ఒక్కర వట్టే ఆగినిచ్చి ఉప్పేసి ఉప్పేసాను. కొంచెం మూత పెడదాము. ఈ ఊరికే ఉడికిపోతాయి, ఆవిరికే ఉడికిపోతాయి. ఇవి ఉడికిపోయింది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని కొంచెం చల్లార్చుకుందాము. ఇప్పుడు మిక్సీలో సాల్ట్ వేసి చింతపండు వేసి తిప్పుకున్నాము. ఇప్పుడు మనం వాడ్చుకున్న ముళ్ళంగి వేసి ఒక తిప్పు తిప్పితే చాలు, బరక బరకగా తిప్పుకోవాలి, మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, పోపు దినుసులన్నీ వేసుకున్నాము. ఇందులో పచ్చెనపప్పు, ఆవాలు అన్నీ వేసుకున్నాము. తెల్లబాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని ఇంగవ వేసుకోవాలండి. ఇంగవ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. పసుపు వేసుకోవాలి. ముళ్ళంగి కొంతమంది నిమ్మ అంటారు కదా, అందుకని పసుపు వేసుకోవాలి. ముళ్ళంగి పచ్చట్లో నిమ్మ అవి రాకుండా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి వేసేసుకున్నాం. అందులో తప్పకుండా ఇంగ వేసుకోండి, అప్పుడు ముళ్ళంగి వాసన మీకు తెలియదు. లైట్గా ఉన్న పోద్ది అసలు ఆ ముళ్ళంగి స్మెల్లే రాదు. ఇంగ వేస్తే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ముళ్ళంగి పచ్చడి రెడీ.